My dear brothers and sisters in Christ, I bring greetings in the name of Jesus. A very good morning to everyone. యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? గత రాత్రి చక్కని విశ్రాంతిని ప్రభు అనుగ్రహించారు కదా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఉదయాన్నే మనం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, ఈ వాగ్దాన సందేశాన్ని వినడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనం నిజంగా ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. మీరందరూ ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో క్షేమంగా ఉండాలని, భద్రంగా ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్లో చాలామంది దేవుని ప్రజలు, దేవుని బిడలు మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును అని లేఖను సెలవిచ్చిన రీతిగా దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నవన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా అడిగిన ప్రతిదానికి జవాబును పొందుకుంటున్నాం. దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తున్నందుకు మేము కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. లేఖనాలు మన అందరినీ దృఢపరుస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి. ఈరోజు వాగ్దానం కోసం యెషయా గ్రంథం 12:6 చదువుకుందామా. ద బుక్ ఆఫ్ ఐజయా chapter 12:6. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో గనుడు అనే మాటకు గ్రేట్ అనే పదం వాడారు, గొప్పవాడై ఉన్నాడు అనే మాట. మన దేవుడు కీర్తనీయుడును, గొప్పవాడై ఉన్నాడని కీర్తన గ్రంథాలు కూడా మనం చూస్తున్నాం. బైబిల్ అంతా మనం చదువుతుంటే దేవుని గొప్పతనం అంతా మనకు విషదపరచబడుతుంది. ఒకసారి అందమైన సృష్టిని చూడండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఒకసారి అలా బయటకు వచ్చి ఆ మేడ మీద నిలబడో, లేదా మీ ఇంటి ముందు రోడ్డు మీద నిలబడో, సుందరమైన ఆకాశం, ఈ సూర్యచంద్రులు, నక్షత్రాలు, చక్కని ప్రకృతి అంతా మనం చూస్తున్నప్పుడు ఇదంతా దేవుని యొక్క మదిలో నుండి, దేవుని యొక్క ఆలోచనలోంచి సృష్టించబడిన ఒక అద్భుతమైన సృష్టి. చూసినప్పుడల్లా దేవుని స్తుతించక మనం ఉండలేం. నా మటుకు నేను ప్రపంచంలో కొన్ని దేశాలు వెళ్తున్నప్పుడు ఆ దేశాల్లో మీటింగ్స్ అయిపోయిన తర్వాత అలా ఆ దేశంలో ఏదైనా చూడదగిన ప్రాంతాలు ఉంటే చూద్దామని వెళ్తూ ఉంటే స్విట్జర్లాండ్ కానీ, లేదా జార్జియా కానీ, ఇంకా అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానీ, మన భారతదేశంలో చాలా ప్రాంతాలు అలా చూస్తుంటే ప్రకృతి రమణీయత దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. అంతరిక్షము దేవుని మహిమను ప్రచురం చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది కదా. ఎస్, దేవుడు గొప్పవాడు. ఆయన ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఆయన సృష్టి అమోఘమైంది. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు గొప్పవి. మన పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ గొప్పది. ఆయన మహిమ గొప్పది. అనేక విషయాలు. సియోను నివాసి, దేవుని గొప్పతనం అంతా మన జీవితాల్లో అనుభవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సియోన్లో నివసించాలి. సియోన్లో నివసించాలంటే ఇప్పుడు యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ సియోను కొండ ఉంది, దాని మీద ఇల్లు కట్టుకుని ఉండాలని అర్థమా? ఖచ్చితంగా కాదు. సియోన్ అనగా దేవుని సన్నిధి, దేవుని రాజ్యము. ఐగుప్తు వేరు, సియోను వేరు. ఐగుప్తు ఆధ్యాత్మిక పరిభాషలో ఇనుప కొలిమికి సాదృశ్యం, బానిసత్వానికి సాదృశ్యం, దాస్య గృహానికి సాదృశ్యం. దేవుడు అనేక మార్లు తన బిడ్డలకు వాగ్దానం చేసి మీరు ఐగుప్తు నుండి విడుదల పొంది సియోనులో, సియోను నివాసులుగా మీరు ఉండాలని దేవుడు కోరాడు. జాయన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఐగుప్తు నుండి విడుదల పొంది ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఉత్సాహధ్వని బిగ్గరగా చేస్తామట. ఇంతవరకు ఒకవేళ దుఃఖధ్వని చేసావేమో, ఇంతవరకు ఒకవేళ వారిని వీరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో లేనిపోయిన మాటలన్నీ కూడా మాట్లాడేవేమో. కానీ ఎప్పుడైతే ప్రభులో మనం ఉంటామో ఉత్సాహధ్వని, ఉత్సాహం అనగా ఆనందం. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభులో పరవశించే అనుభవం. నీతిమంతుల గుడారముల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడతాయని బైబిల్లో రాయబడింది. షౌట్స్ ఆఫ్ జాయ్, దేవుణ్ణి ఆనందించడం, ప్రభువులో పరవశించడం. అపవాది ఎప్పుడు కూడా మనల్ని కృంగదీయాలని, దుఃఖంలో మనల్ని ఉంచాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఎనిమీ ఉద్దేశమే అది. మీ విరోధన అపవాది ఎవరిని మృంగిదునని గర్జించే సింహంలో వెదకుచు తిరుగులాడుచున్నాడని పేతురు మహాశయుడు తన పత్రికలో రాశాడు. అపవాది ఎప్పుడు కూడా నిన్ను మృంగివేయాలనే, నీ ఆనందాన్ని, నీ యొక్క సంపాదన, నీ యొక్క సంతోషము, నీ విశ్వాసము, నీ భక్తి జీవితానంతా నాశనం చేయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుని సన్నిధిలో సియోను నివాసిగా నీవు ఉంటే, సియోనులో నీవు నివసించే వ్యక్తిగా ఉంటే ఉత్సాహధ్వని చేస్తావు. మరొక మాట అక్కడ ఉంది, నీ మధ్యనున్న ఇశ్రాయేలు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడట? మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడో కొండల్లోనో గుహల్లోనో, నేను ఇక్కడే ఉంటాను, మీరు నన్ను వెతుక్కుంటూ రండి, నేను ఎక్కడికి రాను అనేవాడు కాదు ఆయన.
హిస్ ప్రెజెన్స్ ఇస్ విత్ అస్. ఆయన మనతో ఉండేవాడు, మనలో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు చేరి ఎక్కడ ఆయన నామాన్ని మహింపరుస్తారో, ఆయన నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన సన్నిధి మనతో ఉంది కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో నిరాశ, నిస్పృహ రావచ్చు, నాతో ఎవరు లేరండి, నా మధ్యలో ఎవరు లేరండి, మా కుటుంబాన్నంతా అందరూ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారండి అని కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఆడవచ్చేమో, కానీ గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ. దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు సిద్ధ మనసు కలిగిన వాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. మన దేవుని బట్టి మనం గర్వపడేది, అతిశయపడేది ఏంటి అంటే పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపరహితుడైన దేవుడు. నీ నా పాపాలను క్షమించి తన మహిమ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచాలని ఆశపడుతున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనందరం అతిశయపడదాం. ఆయన వైపు మనం చూద్దాం. ఈరోజు అంతా కూడా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, దేవుని గణపరచండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరుగుతాయి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా మధ్య ఉన్న నీవు ఎటువంటి దేవుడువో ఈ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడాం. ఉత్సాహధ్వని చేసే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఒకప్పుడు మాలో ఈ ఉత్సాహం లేదు, ఒకప్పుడు మాలో ఈ ఆనందం లేదు, కానీ ఎప్పుడైతే నిన్ను అంగీకరించామో, నీ రక్తం చేత మా పాపాలు కడుక్కున్నామో, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మా హృదయంలో ఉంచావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులందరినీ మీరే ముట్టండి, వారి మధ్య మీరు ఉండండి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించండి, మహిమతో నింపండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.